ఫణి తుఫాను వణికిస్తోంది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారనున్న ఫణి ప్రస్తుతం మచిలీపట్నం, చెన్నై మధ్య కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది అతి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ విభాగం ఇప్పటికే వెల్లడించింది. అతి తీవ్ర తుఫానుగా మారి ఫణి ఈ నెల 30 వరకు వాయువ్య దిశగా పయనిస్తుందని, అనంతరం రికరు తీసుకొని ఈశాన్య దిశగా వెళుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఫణి తుఫాను ప్రభావం కనిపిస్తోంది. దీంతో నెల్లూరు తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. తుపిలిపాలెం, కొత్తకోడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంట తదితర తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఫణి తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు, పర్యాటకులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఫణి తుఫాను ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు దిశగా 1265 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. అటు చెన్నైకి 1080 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుఫాను కదలికలు వేగంగా ఉండడంతో తీరం వెంబడి ఈదురుగాలులు మొదలయ్యాయి. ఇవాళ 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫణి తుఫాను గురించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? సుభాష్, ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఫణి తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కూడా ప్రయాణించేటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారు రెండున్నర గంటల ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా అది కేంద్రీకృతమైన పరిస్థితి మనకు మనకున్నటువంటి సమాచారం. అయితే డ్రీమ్ కోమలి తూర్పు ఆగ్నేయ దిశగా కూడా 750 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1080 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా కూడా 1265 కిలోమీటర్ల దూరంలో కూడా ఇది కేంద్రీకృతం అయి ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే ఇది తదుపరి 12 గంటల్లో కూడా తీవ్ర తుఫాన్గా కూడా మరియు తదుపరి 24 గంటల్లో కూడా అతి తీవ్ర తుఫాన్గా కూడా మారే అవకాశం ఉన్నట్లు కూడా శాస్త్రవేత్తలు ఇప్పుడు స్పష్టం చేశారు. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా వాయువు దిశగా ప్రయాణించిన తర్వాత దిశ మార్చుకుని క్రమంగా కూడా ఈశాన్య దిశ వైపు ప్రయాణించేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనుకున్న విధంగానే కూడా వాయుగుణంగా ఏర్పడిన పరిస్థితి, తీవ్ర వాయుగుణంగా మారే తుఫాన్ సాయంత్రానికి తుఫాన్గా కూడా మారింది. ఈ తుఫాన్కి పని అనేటువంటి నామకరణం కూడా చేసినటువంటి పరిస్థితి. శ్రీహరికోటకు ఆగ్నేయ దిశ 1423 కిలోమీటర్ల దూరంలో కూడా, అదేవిధంగా మచిలీపట్నంకు 1460 కిలోమీటర్లు తూర్పు దిశగా కూడా తుఫాను కేంద్రీకృతమైనట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికి తెలియజేయడం జరిగింది. ఇది వాయువ్య ఆగ్నేయ దిశ కూడా 48 కిలోమీటర్ల వేగంతో కూడా తీరం వైపు వస్తున్నట్టు కూడా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఈ తుఫాను తీవ్ర తుఫాన్గా కూడా మారుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. తీవ్ర తుఫాన్గా పరిగణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి పెను తుఫాన్గా కూడా ఈ యొక్క ఫణి తుఫాన్ మారేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం తర్వాత మే 1వ తేదీ కల్లా ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్ట తీరానికి తుఫాన్ దగ్గరగా కూడా రానున్నట్టు కూడా శాస్త్రవేత్తలు తెలియపరిచారు. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్ళినా ఆదివారం సాయంత్రం కల్లా కూడా తిరిగి వచ్చే విధంగా వాతావరణ శాఖ మత్స్యకారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే రాగల 24 గంటల్లో ఇది తమిళనాడు దక్షిణ కోస్తా జిల్లాలో
మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ముందుగానే వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కోస్తాలో ఉన్నటువంటి అన్ని నౌకా ప్రయాణాలు కూడా 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోస్తాంగా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందుకున్నటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ కూడా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నెల్లూరు జిల్లాలోని తీరం వెంబడి ఉన్నటువంటి 13 మండలాల మత్స్యకారులు కూడా వేటకు వెళ్లలేకుండా నిరోధించాలని అధికారులకు ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికీ జారీ చేయడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. తీరంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మత్స్యకారులతో కూడా ఇప్పటికీ కూడా కొన్ని దఫాలుగా కూడా మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తుంది సుభాష్. రైట్, థ్యాంక్ యూ జయజీరామ్. ఫణి తుఫాను వణికిస్తోంది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారనున్న ఫణి ప్రస్తుతం మచిలీపట్నం చెన్నై మధ్య కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో అది అతి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ విభాగం ఇప్పటికే వెల్లడించింది. అతి తీవ్ర తుఫానుగా మారి ఫణి ఈ నెల 30 వరకు వాయువ్య దిశగా పయనిస్తుందని, అనంతరం రీకరువు తీసుకుని ఈశాన్య దిశగా వెళుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి ఆశలత అందిస్తారు. ఆశలత చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి సూచనలు మత్స్యకారులకు అందజేస్తున్నారు? అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? శుభాని, ప్రస్తుతం తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారినట్టుగా వాతావరణ శాఖ అధికారులు కాసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే దీని ప్రభావం ముఖ్యంగా ఈ నెల 30వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది. 30 అదేవిధంగా మే 1వ తారీఖు నుంచి కోస్తాంధ్రలో తెలుగుపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలి ప్రస్తుతం వీస్తున్నాయి. ఇవి 120 కిలోమీటర్ల వరకు స్పీడ్ వరకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఒక దిశలో ఈ నెల 29వ తారీఖు కల్లా వాటి స్పీడ్ కూడా 140 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఇటువంటి ప్రచండ గాలి వీచేటప్పుడు మత్స్యకారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరంతో పాటుగా తమిళనాడు పుదుచ్చేరి పైన కూడా దీని ప్రభావం ఉంటున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే దీని తర్వాత ఇది వేగం క్రమంగా తగ్గుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా మే 2వ తారీఖు కల్లా ఇది 120 నుంచి 150 కిలోమీటర్ వేగంతో ఇవి గాలులు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సముద్రం కూడా చాలా రఫ్ గా ఉంటుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే సూచించారు. ఒకవేళ ఎవరైనా వేటకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ రోజు సాయంత్రానికల్లా తీరానికి వచ్చేయాలని కూడా సూచన చేశారు. మరోవైపు ఇప్పటికే విశాఖపట్నం, మచిలీపట్నం, విజయపట్నం, కృష్ణపట్నం పోర్టులో 200 ప్రధానమంత్రి కూడా ఎగరవేసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఆశలత. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.